శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సమస్త సన్మంగళాని భవంతు. శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముకాంభోరుహ చంచలీక నిరంతరం మంగళమాతనోతు. శ్రీతేజోమయ రూపబాలక రుచిశ్రీరామచంద్రో విభు దూరీభూత విరోధి సంగ విషయై సాలంకృతో రాఘవ ఇష్టాన్ ప్రాపయతుం సుఖాన్యయం అయోధ్యాపట్టణే సంస్థితో లోకాన్ పాతు మిహాగత స భగవాన్ శ్రీశోభకృద్వత్సరే. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున ప్రేక్షకులు యావన్ మందికి ముందుగా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, సాక్షాత్తు స్వయం శ్రీ భగవానుడు విరోధీ సంఘ విషయములను దూరము చేసిన వాడై లోకములను రక్షించ నిమిత్తమై గత శోభకృతనామ సంవత్సరమునందు లోకులు కోరుకున్నవి ఇష్టమైనవి అయిన సుఖములను పొందించుటకు ఇచ్చటకు విచ్చేసి శ్రీ తేజోమయ బాలక రూపమున సర్వాలంకార శోభితుడై శ్రీరామచంద్ర పరబ్రహ్మముగా మన అయోధ్యాపట్టణమునందు కొలువు తీరినాడు. ప్రపంచంలో అన్ని చోట్ల గ్రామ గ్రామాలలోనూ ఊరు వాడల్లోనూ మరీ ముఖ్యంగా ప్రతి వ్యక్తి హృదయంలోనూ శ్రీరామచంద్రుడు వెలిశాడు. మన తిరుమల శ్రీ వెంకటేశ్వరుల వారి గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పక్కన లక్ష్మణ సీతా సమేతుడై శ్రీరామచంద్ర ప్రభువు కొలువై ఉన్నారు. అందుచేత ఈ ఉగాది శుభ సందర్భంలో శ్రీ వెంకటేశ్వరునితో పాటు శ్రీరామచంద్రమూర్తి వారిని కూడా ప్రార్థించినాము. ఇప్పుడు పంచాంగ శ్రవణానికి ఉపక్రమిస్తాను. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ ఉగాది శుభదినం రోజున పంచాంగ శ్రవణం చేయటం మూలంగా వచ్చేటువంటి శుభ ఫలితాలని ఒకసారి తెలుసుకుంటే కనుక, తిథేశ్చ శ్రేయమాప్నోతి, తిథిని తెలుసుకోవటం మూలంగా సంపత్తు కలుగుతుందని, వారాది ఆయుష్యవర్ధనం, వారాన్ని తెలుసుకోవటం మూలంగా ఆయుర్దాయం వృద్ధవుతుందని, నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని మననం చేయటం మూలంగా మనకి తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపం అది పోగొడుతుందని, యోగాద్రోగ నివారకం, యోగాన్ని తెలుసుకోవటం మూలంగా ఆరోగ్యం వస్తుందని, కరణాత్ కార్యసిద్ధిస్తూ, కరణం గనక తెలుసుకోవటం మూలంగా కార్యసిద్ధి కలుగుతుంది కాబట్టి, ఈ విధంగా ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలైనటువంటి ఐదు అంగాలతోటి కూడుకున్నటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం తెలుసుకుంటే గనక అది మనకి మంచి జరుగుతుంది. మనం కాలము తెలుసుకుని ఎవరైతే ఏ ఏ పనులు చేస్తారో వాళ్ళకి దేవతానుగ్రహం కలుగుతుంది అనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మరి ఈ క్రోధినామ సంవత్సరం యొక్క సంవత్సర ఫలిత సారాంశాన్ని ఒకసారి చూసినట్లయితే, రాజాది నవనాయకుల్లో ఈ సంవత్సరం రాజు అప్రశస్యాధిపతి నీరసాధిపతి కుజుడై ఉన్నారు. అలాగే మంత్రి సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి శనైశ్చరుడై ఉన్నారు. పూర్వసస్యాధిపతి చంద్రుడై ఉన్నాడు. రసాధిపతి అంటే రసద్రవ్యాలకి అధిపతి గురుడయ్యారు. ఈ విధంగా రాజాది నవనాయకుల్లో కేవలం ఇద్దరు శుభులైతే మిగిలిన ఏడుగురు కూడా పాపులయ్యారు. అలాగే ఈ సంవత్సరం రవి పగటియందు ఆర్ద్రా ప్రవేశం చేయటం మూలంగా, ఆర్ద్రా నక్షత్రంలోకి ప్రవేశించటం మూలంగా సస్యనాశనము జగద్విపత్తు అనేటువంటిది తెలియచేస్తోంది. అలాగే ధరల యొక్క విషయం ఆలోచిస్తే ధరలు తగ్గి ఉంటాయి. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు
అంటే గోవుల యొక్క స్థాన సంరక్షకుడు యముడయ్యారు. గోష్ఠాద్ బహిష్కర్త బలరాముడు అవటం మూలంగా వ్యవసాయం పాడి పంటల మీద శ్రద్ధ తక్కువగా ఉంటుంది. మొత్తము ఈ సంవత్సరం ఎంత వర్షం కురుస్తుంది అంటే 2 తూములు అంటే 20 భాగాలు వర్షం కురిస్తే ఆ 20 భాగాల్లోనూ 9 భాగాలు సముద్రాల్లో పడుతుంది, ఇంకొక 9 భాగాలు పర్వత ప్రాంతాల మీద కురుస్తుంది, మిగిలిన 2 భాగాలు కూడా భూమి మీద కురుస్తుంది. ఈ విధంగా వర్షం గురించి వివరణ ఉంది. ఈ సంవత్సరం ఎటువంటి పంటలు పండుతాయి అంటే ఎర్రటి పర్వత ప్రాంత భూములు బాగా ఫలిస్తాయి. మరి ధాన్యాదుల కంటే కూడా ఈ సంవత్సరం ఫలపుష్పాదులు యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. మొత్తం 16 వీసాల పంటకి 7 వీసాల పంట చేతికి అందబోతోంది. అలాగే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో తొలకరి వానలు కురుస్తాయి అనేటువంటిది సంవత్సర ఫలిత సారాంశము. మనకి ఈ క్రోధినామ సంవత్సరం మన చాంద్రమానం ప్రకారం ఈ దీని యొక్క పేరు క్రోధినామ సంవత్సరం. అలాగే కాశీ ప్రాంతంలో అమలు ఉండేటువంటి బార్హస్పత్యమానం ప్రకారం నలనామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం ప్రభవాది 60 సంవత్సరాల్లో 38వది అయ్యింది. క్రోధి క్రోధము అనేటువంటిది ఏమిటని ఆలోచిస్తే అరిషడ్వర్గాలలో ఒకటైనటువంటి క్రోధము అసహనాన్ని కలిగించేటువంటిది, అంటే కోప స్వభావాన్ని పెంచేటువంటిది. క్రోధినామ సంవత్సరంలో ఈ క్రోధాన్ని ఏ విధంగా జయించాలి అంటే గనక అసలు క్రోధమే తీవ్రమైనది అనుకుంటే ఈ క్రోధాన్ని జయించడానికి ఏ ఆయుధంతో ఈ క్రోధాన్ని జయించవచ్చు అంటే సహనము. కాబట్టి సహనంతో క్రోధాన్ని జయించవచ్చు అని చెప్పి మనకు తెలుస్తోంది. ఒక యుగానికి 5 సంవత్సరాలు చొప్పున మొత్తం 60 సంవత్సరాలని 12 విభాగాలుగా విభజిస్తే ఈ క్రోధినామ సంవత్సరం 8వ యుగంలో 3వది ఇడావత్సరము అనేటువంటి పేరు కలిగినటువంటిది, అనలదేవతాకమైనటువంటిది. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి శనేశ్వరుడై ఉన్నాడు. అధిదేవత ప్రత్యధి దేవత సహితంగా నియమపూర్వకంగా ఎవరైతే గనక పూజిస్తారో వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహదేవత భౌతిక తత్వాన్ని తెలియచేస్తూ ఉంటే ఈ గ్రహం యొక్క అధిదేవత ప్రవృత్తిని, ప్రత్యధి దేవత గ్రహదేవత యొక్క ప్రభావాన్ని ఉన్నత స్థాయిలో సత్ఫలితాలను ఇచ్చేటట్టు చేస్తూ ఉంటుంది. ఆయుర్దాయం ఈ శని యొక్క కారకత్వాలను చూస్తే ఆయుర్దాయం కల్పించడం, సత్యాన్ని ధర్మాన్ని పరిరక్షించడం, క్రమశిక్షణారాహిత్యానికి బంధన యోగాన్ని కల్పించడం, దోషులకు శిక్షలు విధించడం, న్యాయ వ్యవస్థ న్యాయపాలనం చేయడం, సంబంధించినటువంటి అధికారాలు, కృషి జీవనము, హోణ విద్య ఈ విషయాలను మనకి ప్రభావితం చేస్తుంది. ఇటువంటి విషయాలకి కారకత్వాలు ఉన్నటువంటి శని మనకి ఈ సంవత్సరం వర్షలగ్న జగల్లగ్నాలకి ధనురాశి అయ్యింది. మనకి ఈ జగల్లగ్నానికి ఉపచయ స్థానమందు శని సంచారం చేయటం మూలంగా దేశంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. క్రోధినామ సంవత్సరంలో అంటే సుమారుగా 1వ తేదీ నుండి వృషభ రాశిలో గురుడి యొక్క సంచార ప్రభావం చేత దేశంలో ఆర్థిక స్థిరత్వం కలిగి ఉంటుంది, మేధో సంపద వృద్ధి అవుతుంది, అనేక రకములైనటువంటి ఆర్థిక వనరులను పెంచి దేశం సుసంపన్నం చేసి ఆర్థిక సుస్థిరత్వాన్ని దేశానికి కలిగిస్తుంది. దేశంలో ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురుస్తాయి, కూరగాయలు ఆహార పదార్థాల యొక్క ధరలు ఎక్కువ పలుకుతాయి, పలు ప్రాంతాలలో మరియు కర్మాగారాలు గిడ్డంగులు అగ్ని ప్రమాదాలకు గురి అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. మరి ఈ సంవత్సరం వర్షలగ్నము ధనుస్సు. ఈ వర్షలగ్నానికి అధిపతి గురుడయ్యారు. గురుడు కోణాధిపత్యం చేత శుభుడయ్యి లగ్నానికి శుభగురుని యొక్క వీక్షణ చేత భాగ్యరాశి అయిన మేషరాశి యందు ఉభయ కేంద్రాధిపతి అయిన బుధునితోటి గురువుడు కలవటం కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక శుభయోగం అని చెప్పి చెప్పడం చేత రాజయోగం కనపడుతోంది. అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి శనేశ్వరుడు పంచమ వ్యాధిపతి అయినటువంటి కుజుడితోటి తృతీయ స్థానంలో సమాగమము చెందటం మూలంగా దేశంలో అధిక ధన వ్యయము, ప్రజలు ఖర్చునకు వెనకాడకుండా అధిక ఖర్చులతోటి జీవన భారంగా ఉంటారని అయినప్పటికీ కూడా ఆనందాన్ని పొందుతారు,
ధైర్యంగా వ్యవహరించి కార్యోన్ముఖులు అవుతారు, లక్ష్య సాధన చేయటం జరుగుతుంది. ఈ విధంగా మనకి తెలుస్తోంది. కుజశనులు తృతీయ స్థానమందు సమాగమము చెందినారు. ఇది విశేషము, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను సాధించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ప్రజలు ఈ సంవత్సరం. గత సంవత్సరం కంటే దేశంలో విద్యా సంస్థల పనితీరు ప్రతిభా సూచికలో వృద్ధి కనబడుతుంది. దేశంలో కొత్త రసాయనిక శాలలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. లగ్నాత్తు పంచమస్థానమందు లగ్నాధిపతి గురుడు మరియు ఉభయ కేంద్రాధిపత్యము చేత పాపి అయినటువంటి బుధుడు ఈ స్థానానికి శనేశ్వరుని యొక్క దృష్టి అంటే కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక రాజయోగాన్ని తెలియచేస్తోంది. విద్యా సంస్థల వృద్ధి, ఈ సంస్థలపై ప్రభుత్వం యొక్క యాజమాయిషి నియంత్రణ, శ్రద్ధ, శిశు సంక్షేమము, పాలకుల యొక్క మానక స్థితి బాగుంటుందని చెప్పి తెలుస్తోంది. అరాచకాలకు అడ్డుగట్ట వేస్తారు. పర్వతాలు అడవులు రక్షణకు తగిన చర్యలు తీసుకుంటారు. రక్షణ నిల్వలు పెరుగుతాయి. పరిశోధనారంగ సంస్థలు కృషి విశేషంగా ఉంటుంది. ఈ విధంగా దేశం యొక్క గోచారం మనకు తెలుస్తోంది. మనకి దేశంలో ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజారోగ్యం ఏ విధంగా ఉంటుంది అంటే కనీస స్థాయిలో సామాన్యంగా ఉంటుంది. ఔషధములు, వైద్యము బాగా ఖరీదవుతాయి. వైద్య విధానాలపై ప్రభుత్వ సంస్థల యొక్క ఆజమాయిషి లోపించడం జరుగుతుంది. దేశ ప్రజలు ఆరోగ్య విధానంపై శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇక వర్షలగ్నమునందు కుంభరాశియందు కుజశనుల యొక్క సమాగమము వలంగా దేశంలో స్ఫోటకము మొదలైనటువంటి భయంకర అంటువ్యాధులు వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంది. ఇతర దేశాలతో మెరుగైనటువంటి సంబంధాలు మనకు ఉంటాయి. విదేశీ దౌత్య సంబంధ విషయాల్లోనూ మన దేశం చొరవ చూపి ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఆర్థిక నేరాలు కనీస స్థాయికి వస్తాయి. వైవాహిక వ్యవస్థ గత సంవత్సరం కంటే కూడా మెరుగవుతుంది. మతపరమైనటువంటి దీర్ఘకాలిక ప్రణాళికలను ప్రభుత్వం ఆచరిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజానుగుణంగా ప్రజాభీష్టానికి తగినట్టుగా ఉంటాయి. రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్య నైతిక విలువలకు అధిక ప్రాధాన్యం ఇస్తాయి. దేశంలో అధిక సంఖ్యాకులైనటువంటి ప్రజల మనోభావాలను గౌరవించకపోతే మనుగడ అసాధ్యము అనేటువంటి విషయాన్ని గ్రహించి గౌరవిస్తాయి. ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సంస్థలు సనాతన ధర్మానికి పెద్ద పీట వేసి కృషి చేస్తాయి. దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థలు నైతిక విలువలను పెంపొందించే అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చి సమగ్రమైనటువంటి విద్యాభివృద్ధికి కృషి చేస్తాయి. దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడేటువంటి అవకాశమే ఉండదు. ప్రజల సంస్కృతి కట్టుబాట్లకు, దేశీయమైన సంస్కృతిని పునరుద్ధరించటం మొదలైనటువంటి విధానాలకు ప్రాధాన్యత ఇస్తారు. సైబర్ సంబంధమైనటువంటి నేరాలు ఎక్కువ అవ్వకుండా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటారు. అంతర్గత శత్రువులైనటువంటి ఉగ్రవాదులు, ఆర్థిక నేరగాళ్ల పాత్ర కనీస స్థాయిలో ఉంటుంది. సరిహద్దు వద్ద చర్య ప్రతిచర్యలు, కవ్వింపు చర్యలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తాయి. దేశంలో నేరాలు, హత్యలు తగ్గుముఖం పడతాయి. షేర్ల మార్కెట్టు తరచూ పతనం అవుతూ ఉంటుంది. రవాణా రంగం అంటే రైల్వే, వైమానిక సేవల ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ఆదాయపు పన్ను, స్థిరాస్తి పన్ను మొదలైనటువంటి అనేక పన్నుల రూపంలో వైజ్ఞానిక పరంగా, పరిశోధనా రంగం ద్వారా, ఔషధ కంపెనీల ద్వారా అనేక రకాలైనటువంటి పన్నుల రూపంలోనూ దేశానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుతూ ఉంటుంది. ఔషధ ఉత్పత్తి కర్మాగారాలలో, రసాయనిక కర్మాగారాలలో అగ్ని ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. మనకి ఈ సంవత్సరం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలలో ప్రజలకు శీతల వాయు ప్రభావం మూలంగా కంఠము మరియు ముఖ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, చర్మవ్యాధులు, భయము ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే బంగారం పనివారికి, వ్యవసాయం చేసేవారికి, వంటలు చేసేటువంటి వారికి కూడా కొంత మటుకు కష్టాలు తప్పవు అని చెప్పి తోస్తోంది.
పశువులకు పీడలు కలుగుతాయని చెప్పి అనిపిస్తోంది. ప్రజలకు శస్త్రముల వలన భయము రోగ భయము కలుగుతుంది. పసుపు ఎరుపు పుష్పములు వృద్ధి చెందుతూ ఉంటాయి. అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీల మధ్య వరుసగా గురుశనులు వక్ర మార్గంలో ఉండటం మూలంగా డిసెంబరు 6 నుండి ఫిబ్రవరి 4 మధ్య తదుపరి మార్చి 15 లగాయితు సరిహద్దు వాతావరణం ఉధృతంగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభరాశి యందు గురుడి యొక్క సంచారం మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతను సాధిస్తుంది. మేధావుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దేశానికి ప్రయోజనం చేరుతుందని చెప్పి చెప్పక తప్పదు. శనేశ్వరుడు శతభిషం నక్షత్రమందు సంచారం చేయటం మూలంగా రాజు మంత్రులకు వైద్యులకి కవులకు హాని కలుగుతుందని చెప్పి సూచిస్తోంది. పూర్వభద్ర నక్షత్రంలో శనేశ్వరుడు సంచారము మన భారతదేశంలో తమిళనాడు ప్రాంతం వారికి కొంతమటికి హాని కలిగిస్తుందని చెప్పి అర్థమవుతోంది. అలాగే మద్యమాంసాదులు అమ్మేవారికి వేశ్యాజీవనం చేయవారికి కొన్ని రకాల కష్టములు తప్పవు. శని కుంభరాశి యందు సంచారం చేయటం మూలంగా వర్షాభావము అంటే వర్షము యొక్క లేమి కలుగుతుంది. అలాగే రాజభయం అధికారుల మూలంగా భయం సస్యహాని ప్రజాక్షయము కలుగుతుంది. అలాగే బెంగాలు కాశ్మీరు ఒరిస్సా రాష్ట్రములందు ప్రకృతి విపత్తుల వలన రాజకీయ పరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారు అందరూ వారి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిగా మేషరాశిని మనం పరిశీలిద్దాము. మేషరాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14 అయ్యింది. రాజపూజ్యత 4, అవమానం 3. ఈ సంవత్సరం మేషరాశి వారికి గురుడు శుభయోగకారకుడుగా ఉన్నాడు. వీరికి కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఆశావహమైనటువంటి దృక్పథాన్ని పెంచుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత విలువలను పునరుద్ధరించుకోవడం, గతంలో పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి పొందడం, మనస్సౌఖ్యం కలగడం మొదలైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శ్రమ అయినప్పటికీ కూడా వేతనం పెంపు మనోవికాసం కలుగుతుంది. స్త్రీలకు సౌభాగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ మేషరాశిలో దశమస్థానమందు శని సంచారం కొంతవరకు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినప్పటికీ కూడా, అంటే పాపకార్యాచరణ ద్వారా కొంత వ్యాకులతకి గులవటం, ఉద్యోగస్తుల మీద ఒత్తిడులు ఉండటం, ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఏకాదశి స్థానమందలి రాహువు, తృతీయ స్థానమందలి కేతువు కూడా ఆకస్మిక ఆదాయాన్ని దీర్ఘాయుర్దాయంతో శక్తివంతంగా అన్ని రంగాల్లోనూ రాణించేటట్టు చేసి జీవితంలో సంపద మరియు శ్రేయస్సును ఇనుమడింపచేస్తుంది. బంధుమిత్రులతో ఆత్మీయత పెరుగుతుంది. హోటల్ నిర్వాహకులకు, గృహ నిర్మాణాలు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వారికి, భాగస్వామ్య సంబంధ వ్యాపారాలు చేసేవాళ్ళకి కూడా కలిసి వస్తాయి. రైతులకు, రైస్ మిల్లర్లకి గతం కంటే ఆశించినటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. చేనేత పనివారులకి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే సినీ రంగం, గాయకులు, నాటక రంగ కళాకారులకి సామాన్యంగా ఉంటుంది. యాంత్రిక రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశిలోని వారికి ఈ సంవత్సరం సంప్రాప్తిస్తాయి. ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9గా ఉంది. వృషభరాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 8గా ఉంది. రాజపూజ్యత 7 అయితే అవమానం 3. ఈ వృషభరాశి వారికి కూడా మే 1వ తేదీ నుంచి జన్మరాశిలోకి గురుడి యొక్క సంచారం మూలంగా ఎవరైతే సంకల్ప బలం కలిగి ఉంటారో వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం కలిగి ఆశావహ దృక్పథం మరియు ఆచరణాత్మక విధానంతో వీరు పురోగమనంలో ఉంటారు. ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇచ్చి నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు. వ్యక్తులు ఆశావహంగా ఆత్మవిశ్వాసంతో నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. స్వయం సమృద్ధిగా ఉంటారు. రాహువు ఈ వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో ఉండటం చేత అన్ని రంగాలలోనూ విజయాన్ని కలుగు చేస్తుంది. శని యొక్క దశమ రాశి సంచారం మూలంగా ఆత్మస్థైర్యం, నిష్పాక్షికంగా న్యాయ విచారణ చేయడం,
అందరి మన్నలను పొందడం, వివిధ రంగాల గురించి అవగాహన కలిగి ఉండటం, అనేక రకమైనటువంటి వ్యాపారాలను చేయటం జరుగుతుంది. కృషికి తగినటువంటి ఫలితాన్ని వీరు పొందుతారు. దూర ప్రాంతాల నుండి కుటుంబ సభ్యులు దగ్గరికి చేరువవుతారు. వృషభ రాశిలో గురువుడి యొక్క సంచారం వీరికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగస్తులకు, వృత్తుల వారికి కూడా, అన్ని రకాల వృత్తుల వారికి, వ్యవసాయ రంగం వారికి కూడా అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొత్త రకం పంటలను పండించి ఆదాయం పొందగలుగుతారు. ఆశలకు చిగురు తొడిగి కొత్త రూపం దాల్చేటట్టు ఈ సంవత్సరం వృషభరాశి వారికి మంచి ఫలితాలుంటాయి. వీరికి వ్యక్తిగత ఎదుగుదలతో పాటు కొత్త అవకాశాలు వస్తాయి. శుభమూలక ధన వ్యయం కలుగుతుంది. ఈ సంవత్సరం వృషభరాశి వారికి అదృష్ట సంఖ్య 6గా ఉంది. అయితే సంవత్సర ప్రారంభంలో వీరరాశి గతుడైనటువంటి గురుడు శుభమూలక ధన వ్యయాన్ని కలగజేస్తే తదుపరి అంటే మే 1వ తేదీ నుండి జన్మరాశి యందు గురుడి యొక్క సంచారం మూలంగా వీరికి స్థానచలనం, ఉదర సంబంధమైనటువంటి స్వల్ప అస్వస్థతలు, నరాలు, కండరాలు ఇటువంటి నొప్పులని అధిగమించడం కోసం గురువార నియమాన్ని చేస్తూ శనగలు గనక దానం చేస్తే వీరికి మంచి ఫలితాలుంటాయి. ఇక మిథున రాశి యొక్క ఆదాయాన్ని చూసినట్టే ఆదాయం 5 అయింది, వ్యయం 5 అయింది, అలాగే రాజపూజ్యత 3 ఉంది, అవమానం 6 ఉంది. ఈ మిథున రాశి వారు ప్రతిష్టాత్మకంగా, సాంఘికంగా విజయం మరియు గుర్తింపు కోసం బలమైన ప్రేరణను కలగజేస్తారు. కానీ వారి స్వయం వృత్తులలో సవాళ్లు లేదా ప్రతిబంధకాలతో కూడినటువంటి వివాదాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. శుభకార్యముల యందు ధనం వెచ్చిస్తారు. ఎందుచేతంటే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎక్కువ కాలం వ్యయస్థానంలో గురుడు ఉండటం మూలంగా ఇంట్లో మంగళ తోరణాలు, శుభమూలకమైనటువంటి ధన వ్యయం ఉంటుంది. స్థిరాస్తులను మార్పు చేసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత మరియు ఏకాంతంలో ప్రశాంతతను వీరు కోరుకుంటారు. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. వారి సంపాదించిన సంపదలో ఎక్కువ భాగం వారి యొక్క తల్లిదండ్రుల నుంచి వస్తుంది, తండ్రి ఆస్తుల నుండి వస్తుంది. విదేశీ భూములను సంపాదించడం జరుగుతుంది. విదేశాల్లో స్థిరపడాలని తహతహలాడుతూ ఉంటారు. గృహమున శుభకార్య పరంపర మొదలవుతుంది. సంవత్సరమంతా ఆదాయానికి మించినటువంటి ఖర్చులను చేయవలసి వస్తుంది. ఇక మిథున రాశిలోని ఉద్యోగస్తులు స్థానచలనం ఆశించకుండా ఉన్న చోటే కొనసాగటం మంచిది. వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలలో చికాకులు, అధికారుల మూలంగా ఒత్తిడులు కలుగుతాయి. ఈ మిథున రాశి వారు కుటుంబ సభ్యులను వదిలి దూర ప్రాంతాలలో పర్యటించవలసి వస్తుంది. ఈ సమయాల్లో అధిక ఖర్చులు చేస్తారు. అలాగే ఈ మిథున రాశి వారికి శని భాగ్యస్థానంలో సంచారం మూలంగా జీవన గమనంలో ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. అదృష్టంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ రాశివారు అయినప్పటికీ కూడా నిరాశను అధిగమించి సకల కార్యాలలోనూ జయం కలుగుతుంది. వీరికి పితృవర్గం వారి నుండి కొన్ని చెడు అనుభవాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ సంవత్సరం ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతాన్ని చదువుతారో, ఆరాధిస్తారో, అలాగే మందపల్లిలో శనేశ్వరుని క్షేత్రంలో తైలాభిషేకాలు చేయించుకుంటారో, వాటి మూలంగా కొంతవరకు వారికి ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. పేదలకు వస్త్రదానం చేయటం మూలంగా కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే శనేశ్వరునికి భాగ్యస్థానంలో సువర్ణమూర్తివంతము చేత ప్రతికూల ఫలితాలను అధిగమించి అన్ని విధాలుగా వీరికి యోగిస్తుంది. భూములను కొనుగోలు చేస్తారు. క్రమేపీ అన్ని విషయాలలోనూ ముందంజ వేస్తారు. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ధనాన్ని సత్కర్మాచరణ చేయటం మూలంగా సమాజంలో గౌరవాన్ని సంపాదించుకుని ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని వీరు పొందుతారు. ఈ మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5గా ఉంది.
ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 14 అయితే వ్యయం 2గా ఉంది, రాజపూజ్యత 6 అయితే అవమానం 6గా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి గౌరవం, ప్రతిష్ట మరియు సంఘంలో సముచితమైనటువంటి స్థానం ఉంటుంది. సంతానం కుటుంబానికి మద్దతుగా మరియు ప్రేమగా ఉంటారు. వీరు అన్ని ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు మరియు వ్యతిరేకత లేకుండా చేసుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది మరియు వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. సామాజికంగా ఖ్యాతిని కూడా పొందేటువంటి అవకాశం ఉంది. మే నెల ప్రారంభం నుండి బృహస్పతి లాభస్థానమందు సంచారం చేయటం మూలంగా ఆశావహమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకుని లాభాన్ని పొందుతారు. లాభస్థానమందలి గురుడు మనస్సౌక్యాన్ని కల్పించడంలో హేతువుగా ఉంటాడు. గడిచిన చాలా సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టానికి ఎన్నడూ లేనంత గుర్తింపు, గౌరవ సన్మానాదులు కలుగుతాయి. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మీరు ఈ రాశిలోని వారు తలచిన విధంగా వ్యాపారంలో విజయవంతంగా ముందంజ వేస్తారు. వివాహం కాని వారికి కూడా వివాహాది శుభయోగాలకి మార్గం సుగమమవుతుంది. ఇతరుల పట్ల సానుకూలమైనటువంటి ధోరణి, ఉపకార స్వభావంతో దయాగుణం కలిగి ఇతరులను ప్రభావితం చేసేటట్టుగా వారికి సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారు. సభలలో విజయం సాధిస్తారు. మీకు గౌరవమిస్తూ మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని నుండి మంచి ఆశించే వ్యక్తులు ఉంటారు. మీరంటే ప్రాణంబిచ్చే వ్యక్తులు కూడా మీకు మిత్రులు అవ్వటం మీ యొక్క అదృష్టం. మీకు అన్ని విధాలుగా సహాయం చేసేటువంటి మిత్రులు మీ విజయానికి కారణమవుతారు. ఈ కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2 అయింది. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానమందుల యొక్క శని సంచారము కొంతవరకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి కొద్దిపాటి స్థిరాస్తులని నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేయవలసి వస్తుంది. వీరు కూడా హనుమాన్ చాలీస చదవడం మూలంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి ఆదాయం 2గా ఉంది, వ్యయం 14 ఉంది, రాజపూజ్యత అవమానం 2-2 సమానంగా ఉన్నాయి. సింహరాశి వారి మీద బృహస్పతి యొక్క సంచార ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే పనిచేసే చోట ఆటంకాలను ఎదుర్కోనవలసి వస్తుంది. పై అధికారుల యొక్క ఆగ్రహ అహంకారాలను చవిచూడవలసి వస్తుంది. ఈ సింహరాశి వారు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇతరులను అహంకారంతో వారిని అణచాలని అనుకుంటే చెడు అనుభవాలు ఎదురవుతాయి. గోచార రీత్యా దశమస్థానంలో ఉండేటువంటి బృహస్పతి పీడను కలుగు చేస్తాడు. అయితే మూర్తివంతం చేత గురుడు శుభుడు కాబట్టి ఈ క్రింది ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు సాగగలుగుతారు. ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో మార్పు వస్తుంది. ఈ రాశిలోని వారికి సంవత్సర ప్రారంభంలో కూడా కుటుంబ సౌఖ్యం లోపించటం, గృహ వాతావరణం సరిగ్గా లేకపోవటం, ఇంట దొంగలు పడటం వంటి దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అందుచేత ఈ విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాలలో పురోగమనం కలిగి విజయం సాధిస్తారు. ఈ సింహరాశిలోని రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వం ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉంటుంది. అనేక రకాలుగా లబ్ధి పొందుతారు. వైవాహిక జీవనం ఆశావహంగా ఉండి కుటుంబ వృద్ధిని, సమాజంలో గౌరవాన్ని, ఆదరణని కలిగి ఉంటారు. రాజకీయ నాయకులు ఈ రాశిలోని వారు ఎన్నికలలో విజయం సాధిస్తారు. అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి, రైస్ మిల్లర్లకి గతం కంటే కూడా అనుకూలమైన సమయం. క్రమేపీ నిరాశను వీడి ఉత్సాహం వైపు నడుస్తారు. ఈ సింహరాశిలోని ఉత్పాదక రంగం వారికి కూడా అధికారుల యొక్క బెడద తగ్గుతుంది. ఈ సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1గా ఉంది. ఇక కన్యారాశి వారికి ఆదాయం, వ్యయం 2 సమానంగా ఉన్నాయి, 5-5. రాజపూజ్యత 5 అయితే అవమానం 2 అయింది. సర్వకార్యములందు కూడా గత సంవత్సరంలో అనుభవించినటువంటి నిస్సత్తువుని, కార్య విలంబనని కూడా
అధిగమించి అంటే కార్యవిలంబన ఆలస్యం తొలగుతుంది, వీరికి సంతృప్తి కలుగుతుంది, లాభం కలుగుతుంది, అన్ని రంగముల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది, ధనవృద్ధి అసంపూర్ణంగా నిలిచినటువంటి పనులు పూర్తవుతాయి, మత విశ్వాసాల పట్ల శ్రద్ధ వహిస్తారు, కొత్తగా తలపెట్టినటువంటి పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించినటువంటి ఫలితాలని పొందుతారు. మరి ఈ కన్యారాశి వారికి శనేశ్వరుడు షష్ఠ స్థానంలో సంచరించడం మూలంగా షష్ఠరాతి గతవశను ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం, ఉద్యోగస్తులకి ప్రమోషన్ లాంటి అవకాశాలు ఉన్నాయి, ధనధాన్య వృద్ధి అవుతుంది, అన్ని వర్గాల వారికి అలాగే స్వయం వృత్తుల వారికి కూడా ధనాదాయం పెరుగుతుంది, తీర్థయాత్రలు చేయటం, విదేశీయుల్ని కలవటం, వారితో సంప్రదింపులు చేయటం, భార్య తరపు వారి నుంచి సహాయం కోరడం, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించటం, ఈ విధంగా ముందుకు వెళతారు. వీరికి ఒత్తిడి తగ్గుతుంది, వృత్తిపరంగా ఎదగడానికి ఇది మంచి సమయం. మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది, ఉద్యోగస్తులు పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు, ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు కూడా పొందుతారు, వీరికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి, వివాహానికి కూడా ఇదే మంచి కాలం, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి, పరిశోధనా రంగం వారికి రచయితలకు విస్తరణ చెందే కాలం ఇది, ధర్మాన్ని అతిక్రమించరు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు, చిరకాల సమస్యలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. ఈ విధంగా గత సంవత్సరం కంటే కూడా ఈ కన్యారాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీరికి అదృష్ట సంఖ్య 9 అయ్యింది. ఇక తులారాశి వారిని చూస్తే వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అవమానం 5. తులారాశి వారికి ఈ సంవత్సరంలో సానుకూలత మరియు ప్రతికూల పరిస్థితులు అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు దీర్ఘాయుర్ధాయం, ఆరోగ్యం, తండ్రి నుండి సంక్రమించిన సంపద మరియు పరిశోధనల విషయంలో వృద్ధిపదంలో నడుస్తూ ఉంటే, మరోవైపు అప్పులు, అడ్డంకులు, విపత్తులు, పుట్టుకతో వచ్చినటువంటి లోపాల మూలంగా ఇబ్బంది, పనిచేసే చోట తోటివారితోటి వివాదాలు, గతంలో తీసుకున్నటువంటి రుణాలని త్వరితగతిని తీర్చలేకపోవడం వంటి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతి కనపడుతుంది. విద్యార్థులకు చదువుల్లో ఉన్నతిని సూచిస్తోంది. ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రాశి వారికి రావలసినటువంటి డబ్బు విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించవలసి ఉంటుంది. మరి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జూదాలు, పందాలు, బెట్టింగులు ఇటువంటివి, వాటి గురించి అపరాధ రుసుములు చెల్లించుకోవాల్సి వస్తుంది. పెట్టుబడులు వంటి విషయాల్లో ఘోరమైనటువంటి ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో ఆకస్మిక సంఘటనలను ఎదుర్కొనవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు, మిత్రులతో సంబంధాలను సరిచూచుకోవలసి ఉంటుంది. అయితే విద్యార్థులు, ఉద్యోగాన్ని ఆశించేవారు పోటీ పరీక్షలలో అర్హత ఉద్యోగాలు తెచ్చుకోవడానికి శ్రమపడాల్సి వస్తుంది. అష్టమగురుడి యొక్క ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనటం కోసం వీరు దత్తాత్రేయ ఆరాధనలు చేసి గురు సంబంధమైనటువంటి ధ్యాన శ్లోకాలను చదువుతూ శనగలు దానం చేయటం, యోగాభ్యాసం చేయటం, ప్రాణాయామం చేయటం, నడక వంటి ఆరోగ్య క్రమబద్ధీకరణ సూత్రాలను పాటించడం ద్వారా అష్టమరాశిలో గురుడి యొక్క ప్రభావాన్ని మనం అధిగమించవచ్చు. ఈ కన్యారాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 6గా ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14 అయ్యింది. శుభపరిణామాలు ఉంటాయి వీరికి. రాజపూజ్యత 4, అవమానం 5. సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం మూలంగా ఈ వృశ్చిక రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి కనపడుతుంది, ఉద్యోగ విజయాలు కలుగుతాయి, గతంలోని వ్యాపార వృత్తి సంబంధమైన సమస్యలను త్వరితగతిని పరిష్కరించేందుకు వీరికి అవకాశం ఉంటుంది. కొత్త పార్ట్నర్షిప్లు, భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా ఉంటాయి. మంచి చాకచక్యంతో అన్ని కార్యాలని కూడా చక్కబెట్టగలుగుతారు.
ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, వీరికి ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కువ జీతం కలిగినటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, నూతన వ్యాపారాల్లో కృషి చేసి ఆదాయం పొందడానికి నాంది పలుకుతుంది ఈ సంవత్సరం. ఈ రాశివారికి మాతృ గృహ విషయాలను సూచించేటువంటి చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశిలో శని సంచారం మీ తల్లి ఇల్లు వంటి కుటుంబ విషయాలను ప్రభావితం చేస్తుంది. విద్యార్థులకు చదువు ప్రభావితం అయిన ఆటుపోటులకు గురవుతారు, ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆలస్యమైన విజయం సాధిస్తారు, కానీ గత సంవత్సరాలుగా ఆలస్యమవుతున్న న్యాయపరమైనటువంటి విషయాలు ఒక కొలిక్కి వచ్చి ఆ విషయాల్లో విజయం సాధించగలుగుతారు. సమృద్ధికి లోటు లేదు. ఎదుగుదల అయితే ప్రస్తుతం సామాన్యంగా ఉంటుంది. పై అధికారులతో సంయమనము పాటించడం మూలంగా ముందు ముందు మంచి ఫలితాలు వీరికి గోచరిస్తాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9గా ఉంది. ఇక ధనురాశి వారి యొక్క ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 7, అవమానం 5. ఈ ధనురాశి వారు సంవత్సర ప్రారంభంలో వీరికి తృతీయ స్థానమందలి కుజుడు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తాడు. ఇదే స్థానంలో శనేశ్వరుడు కూడా ఉన్నందున, స్వస్థానంలో ఉన్నందున స్వబుద్ధి చేత తన సొంత తెలివితేటలతోటి ఉపక్రమించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధిస్తాయి. ఈ రాశివారు కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధించగలుగుతారు, అటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉంటుంది. వ్యాపార విధానాలపై, భాగస్వాములపై నియంత్రణ కలిగి కఠినమైన నిర్ణయాలను తీసుకుని వ్యాపార సంస్థల ఎదుగుదలకు కృషి చేస్తూ ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి మరియు సామర్థ్యం ఈ రాశివారు కలిగి ఉంటారు. వాణిజ్యవేత్తలకు ఉత్పాదకత పెరుగుతుంది. ఈ రాశివారికి పుష్కలమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశిలోని విద్యార్థులు వైద్య విద్యకు సంబంధించి కృషి చేసి విజయం సాధించగలుగుతారు. ఈ రాశిలోని వైద్యులకు కూడా వృత్తిరీత్యా ముందంజ వేస్తారు, సమాజంలో విశేష ఆదరణ పొందుతారు. ప్రభుత్వాధికారులు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయి, వీరి కృషికి తగినటువంటి గుర్తింపు వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి నిపుణులకు గుర్తింపు వచ్చి ఆయా సంస్థలు వీరి నైపుణ్యాలను గుర్తించి వారిని ఇతర దేశాలకు పంపించే అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా కూడా సేవ చేయాలని తహతహలాడుతూ ఉంటారు. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లకు కట్టుబడి ఉండటం మంచిది. ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్ని రకాలుగా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3గా ఉంది. ఇక మకర రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను చూస్తే ఆదాయం 14, వ్యయం 14, రెండు సమానంగా ఉన్నాయి. రాజపూజ్య అవమానాలు 3, 1గా ఉండటం మూలంగా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. సంతాన వృద్ధి, సంపద వృద్ధి, ఆర్థికంగా ఎదుగుదల, ఆర్థిక పరిపుష్టి, స్టాక్ మార్కెట్లను ఆకర్షించి విశేషమైనటువంటి లాభాలను పొందుతారు. ఇంట్లో గృహమున శుభ సందర్భం ఉంటుంది, బంధుమిత్రులందరూ సమాగమం అవుతారు. అన్ని రకాల వృత్తుల వారికి జన్మరాశి రీత్యా పంచమరాశిలో సువర్ణమూర్తివంతుడైనటువంటి గురుడు ఈ రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తాడు. విద్యార్థులు ఉన్నత చదువులకై ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర దేశాల్లో ఉంటూ చదువు పూర్తి చేసుకున్న వారికి ఉన్నత ఉద్యోగావకాశాలు కలుగుతాయి. ఉద్యోగం ఇప్పటికే పొందిన వారికి కళ్యాణాది శుభయోగాలు కలుగుతాయి, సత్సంతాన శుభయోగాలు సిద్ధిస్తాయి. మకర రాశి వారు అప్రమత్తంగా ఉండి ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ కలిగి ఉండటం అవసరం. వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి ఎదుగుదల లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు వేతనాల పెంపు ఖరారవుతుంది. పెట్టుబడి మరియు స్పెక్యులేషన్లో లాభాన్ని ఆశించేందుకు ఇది మంచి సమయం. ఉద్యోగ విషయాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల్ని ఎదుర్కొనడం, న్యాయ సహాయం అందించేటువంటి వారికి అనుకూలమైనటువంటి సహాయం.
కోర్టు వ్యవహారాలు లిటిగేషన్ నుంచి విముక్తి అవుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8గా ఉంది. ఇక కుంభరాశి, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అవమానం 1. గత 4-3 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు వీరికి కలుగుతాయి. బృహస్పతి ఈ రాశిపై ప్రభావం చూపిస్తుంది. స్థాన మార్పు, వృత్తిలో కొంత మార్పు వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడం, వృత్తిబలం పెరగటం, సంతానం కలిసి రావటం, కార్యనిర్వహణ చేయటం, ఇతరులకు తన వంతు సహాయం చేయటం, ఈ విధంగా ఉంటుంది. షష్ఠస్థాన గురుడు, 6వ స్థానంలో ఉండేటువంటి గురుడు కొంత మటుకు క్లేశాలని, అస్వస్థతని కలిగిస్తాడు. అక్టోబర్ నుండి జనవరి మధ్య షష్ఠరాశిలో గురుడి యొక్క వక్ర గమనం మూలంగా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానమందలి కుజుడు ధైర్యాన్ని, ధనలాభాన్ని, శుభాన్ని, ఎల్లప్పుడూ ఎడతెరిపి ఆరోగ్యాన్ని ఇస్తే, ఇదే స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు స్వస్థానమును పొందినట్లుగా స్వబుద్ధిచే ఉపక్రమించిన కార్యములు సిద్ధించినట్లు చేస్తాడు. తృతీయ స్థానమందలి కుజశనులు స్థితి చేత ఏ తృతీయ స్థానం సోదరులతో సంబంధాలను, ధైర్యాలని సూచిస్తోందో ఆ సంబంధాలు మెరుగవుతాయి. సంవత్సరారంభంలో సమస్యలు ఉన్నప్పటికీ క్రమేపీ శాంతిస్తాయి. ఈ రాశివారు కార్యభారాన్ని ధైర్యంగా వహించి అనుకున్నటువంటి లక్ష్యాలని సాధిస్తారు. వ్యాపార విధానాలపై, భాగస్వామ్యులపై నియంత్రణ కలిగి మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపార సంస్థలని ముందుకు నడిపిస్తారు. గత 2-3 సంవత్సరాల కంటే ఈ కుంభరాశి వారికి, ఎవరికైతే ఏలనాటి శని ప్రభావం ఉంటుందని, జన్మరాశిలో శని సంచారం మూలంగా గత 2-3 సంవత్సరాల్లో ఆర్థిక విషయాల్లో ఎవరైతే కనుక కొంచెం వెనకబడ్డారో వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం అంతా గడిచి క్రమేపీ గడుస్తున్నప్పటికీ కూడా మంచి ఫలితాలు వీరికి సంభవిస్తాయి. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం 3గా ఉంది. ఇక ద్వాదశ రాశుల్లో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఆదాయ వ్యయాలని మనం చూసినట్లయితే, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అవమానం 4. జన్మరాశిలో రాహు యొక్క సంచారం వ్యక్తులకు గుర్తింపు మరియు విజయం కోసం బలమైన కోరిక ఉంటుంది. వారు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా రాహు ప్రభావం చేత ముఖవర్చస్సు కోల్పోతారు. పేలవంగా, సామాన్యంగా కనబడతారు. మీనరాశి వారు జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక పరంగా ప్రణాళికను వేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగస్తుల పై అధికారులతోటి, ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగస్తులు వారి వారి యజమానులతోటి సమస్యలను అధిగమించవలసి ఉంటుంది. తోబుట్టువులు మరియు స్నేహితులతో సత్సంబంధాలను కృషి చేసి ఆ సంబంధాలను స్థిరపరచుకోవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అయితే వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీల వారికి, తోలు ఉత్పత్తి మరియు వినిమయ సంస్థలకి, విషమాపక ఔషధాల తయారీ సంస్థల వారికి, అపరధాన్యాల వ్యక్తులకు, మత్స్య మాంస ఉత్పత్తిదారులకు విశేషమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కనపడతాయి. అయితే మరి చెడు స్వభావం గలవారికి, మత్తు పదార్థాలను సేవించేవారికి, జోద వ్యభిచార గృహాలని సందర్శించేవారికి, చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించేవారికి, నిజాయితీగా లేనివారికి వారి తెరువెనక భాగవతాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో వారు చర్య తీసుకుంటే పురోగమిస్తారు. ఈ మీనరాశి వారికి క్రమేపీ మంచి జరుగుతుంది. మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3గా ఉంది. ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరంలో కూడా ఎవరైతే పుష్కరిణిలో, స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకుని
వారి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరిస్తారో. మహాప్రసాద స్వీకారం త్రయం త్రైలోక్య దుర్లభం అన్నారు కాబట్టి, వరాహక్షేత్రంలో శ్రీనివాసుని దర్శించి సకల జనులు సమస్త శుభాలని పొందుతారు. పవిత్ర శోభను కలిగిస్తూ తిరుమల తిరువీధులలో వ్యవహరించేటువంటి శ్రీనివాసుని యొక్క పాదపద్మాల చెంత శిరస్సులను ఉంచి అర్పణ భావంతో ఉండడం ద్వారా గంగా స్నాన విశేష పుణ్యఫలాలను పొందువారులై బ్రహ్మమహేశ్వరుల చేత అర్చించబడే శ్రీమద్ వెంకటేశ్వరుని యొక్క పాదపద్మాలను సేవించేవారు రుచిరమైనటువంటి శ్రేయస్సును సౌఖ్యాన్ని ఈ క్రోధినామ సంవత్సరంలో ఉండేటువంటి దుష్ఫలితాలని అధిగమించి రక్షణ పొందెదరు. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, లోకానికి వెలుగునిచ్చేటువంటి సూర్యభగవానుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు లోకానికి శాంతి సౌభాగ్యం రక్షణ సన్మార్గాలని కలిగించరుగాక. సమస్త సన్మంగళాని భవంతు.